విప్లవ యోధుడు చేఫర్ చెగువేరా కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్. లేటెస్ట్ గా మనం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా, రవితేజ యాక్ట్ చేసినటువంటి సినిమాని మనం చూసాం. అందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ రేణుదేశాయ్ గారు పోషించారు. ఆ క్యారెక్టర్ పేరు హేమలత లవణం. హేమలత లవణం గారితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, సాక్షాత్తు హేమలత లవణం గారి దేవులతో పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి గూడూరు సీతామహాలక్ష్మి అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ఇప్పుడు ఆడుతోంది, రవితేజ నటించినటువంటి సినిమా. ఆ సినిమాలో హేమలత లవణం గారి పాత్ర రేణుదేశాయ్ గారు పోషించడం జరిగింది. అయితే రేణుదేశాయ్ గారు కూడా ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది, ఆవిడ గురించి తెలుసుకున్నాక నేను ఇన్స్పైర్ అయ్యి పాత్ర చేశాను అని చెప్పడం జరిగింది. అయితే సాక్షాత్తు మీకు హేమలత లవణం గారితో సహవాసమే ఉంది, ఆవిడతో మీకున్నటువంటి అనుభవాలు? చాలా సంతోషంగా ఉంది. అసలు హేమలత మేడం గురించి అంటే మా అందరికీ, మాలాంటి సామాజిక ఉద్యమకారులకి ఆవిడ లెజెండరీ పర్సనాలిటీ అండి. అద్భుతం అంటే మా జీవితకాలం పనిచేసినా కూడా ఆవిడ ఇచ్చి చేసిన లెవెల్కి మేము చేరుకోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే తన జీవితకాలంలో ఆవిడ అన్ని సక్సెస్లు చూసారండి. పైగా సమాజానికి ఎదురైతేరు ఆవిడ, ముఖ్యంగా జోగిని వ్యవస్థ అనేది వేల మంది ఆడబిడ్డల్ని, దళిత బిడ్డల్ని జోగినీలుగా మార్చి, బసునీలుగా మార్చి, ఊరుమ్మడి ఉంపుడుగత్తులుగా మార్చేసి వాళ్ళకంటూ ఒక జీవితం లేకుండా, వాళ్ళ ప్రాణాల మీద కానీ, వాళ్ళ మానాల మీద కానీ, వాళ్ళ శరీరాల మీద కానీ ఎటువంటి హక్కులు, మానవ హక్కులు లేకుండా ఆడపిల్లల్ని, దళిత వర్గాలకు చెందిన ఆడపిల్లల్ని బసునీలుగా, జోగినీలుగా బలవంతంగా మార్చేస్తున్న ఒక భయంకరమైన సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడానికి ఆవిడ చేసిన శ్రమ, ఉద్యమం మామూలు కాదు. తీసుకొచ్చారండి ఆవిడ. అంతేకాదు, ఆవిడ ఒక సాహసమైన వనిత అని కూడా చెప్పొచ్చు అమ్మ. చెంబల్లో ఇలాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ దొంగల్లో మార్పు తీసుకొచ్చారు అనేది కూడా. కరళగట్టిన దొంగలు బెహంజీ అని పిలిచారండి ఆవిడ. వినోద బావయ్య గారు వీళ్ళు పెళ్ళైన వెంటనే, అంటే గురం జాషువా గారు అమ్మాయి అని మీ అందరికీ తెలుసు, ఆయన గొప్ప నవయుగ వైతాళికుడు, నవయుగ కవి చక్రవర్తి, అద్భుతమైన కవి అండి. ఆయన కడుపున పుట్టిన గొప్ప ఏంటంటే సంఘ సంస్కరణ యోధురాలు ఇవిడ. కవిగా ఆయన కవి చక్రవర్తి అయితే సామాజిక సాంఘిక విప్లవాలు తీసుకురావటంలో ఈవిడ మహాయోధురాలండి. ఆయన కడుపున పుట్టిన మహాతల్లి ఈవిడ. ఆయన గోరాగారు పెళ్లి చేస్తారు నా కొడుకు లవణం. నిజానికి కులాంతర వివాహం ఆ రోజుల్లో పెద్ద విప్లవం అండి. గోరాగారు సామాజికంగా చూస్తే ఆయన బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినవాడు. గుర్రం జాషువా గారు అయితే ఆయన వీరయ్య లింగమ్మ దంపతులకు పుట్టారు, అంటే తండ్రి యాదవ, తల్లి మాదిగ కులం. ఆయన కులాంతర వివాహం చేసుకుని మాదిగ కులాన్ని ఆయన ఊన్ చేసుకున్నారు, తల్లి కులాన్ని. నేను విశ్వనరుడని నేను అన్నాడు, ఈ కులమతాల గీటు రాయికి నేను అందని విశ్వనరుడని నేను అంటాడు. ఆయన ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ కదా, ఆయన బిడ్డ ఈవిడ. సో లవణం గారు చదువు 9వ తరగతి తోటి అయిపోతుందండి. ఎందుకంటే ఆయన తండ్రితో పాటు ఈ ప్రపంచ నాస్తిక ఉద్యమానికి ఆయన నడుము బిగించిన వ్యక్తి అనమాట అప్పటికి. సో తన బిడ్డకి అప్పుడు డిగ్రీ చదివారు మన హేమలత గారు. నా బిడ్డకి నీ కొడుకునిచ్చి పెళ్లి చేయమని చెప్పేసి, నీ కూతురునిచ్చి పెళ్లి చేయమని ఈయనే కబురు పెట్టాడు. చాలా ఆనందపడతారు గుర్రం జాషువా గారు. అట్లా తన బిడ్డని, డిగ్రీ చదివిన అమ్మాయి మన హేమలత గారిని లవణం గారికి ఇచ్చి, ఎక్కడనుకున్నారు పెళ్ళి, సేవాగ్రహంలో చేశారు, గాంధీ గారి సమక్షంలో సబర్మతి ఆశ్రమం తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేశారు. గాంధీ గారు చేశారు దండల పెళ్లి, కూరగాయల పెళ్లి. సో అద్భుతమైన ఆదర్శ వివాహం. ఎంతమంది ఆ రోజు స్వతంత్ర సమరయోధులు, గొప్ప గొప్ప వాళ్ళంతా అటెండ్ అయ్యారు. సో ఎవరైనా పెళ్ళైన తర్వాత ఏదో జంట ముచ్చడగా ఏదైనా హానిమూన్ మనం అనుకుంటాం కదా, సరదాగా గడపాలనుకుంటారు. ఆ పెళ్లికి విచ్చేసిన వినోభావే, నాతో పాటు మీరు సంబల్రోయ్ రమ్మన్నారు. వాళ్ళ హానిమూన్ సంబల్రోయ్ లోయకి వెళ్ళాల్సి వచ్చింది. దంపతులు, నూతన దంపతులు, కొత్త దంపతులు, దాదాపు ఎన్ని 100 కిలోమీటర్లు ఆ సంబల్రోయ్ దొంగలతో పరివర్తన తీసుకురావడానికి ఆయన పర్యటించారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నెలల తర్వాత పర్యటించారండి. ఆ దొంగలందరూ కూడా, అంటే నేను మనం ఈ మాట అనొచ్చో లేదో తెలియదు, సమాజమే దొంగలు తయారు చేస్తుంది. అసమానతలతో కూడిన సమాజం కాబట్టి, దోపిడీ వ్యవస్థ ఉంది కాబట్టి, ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు, ఆకలి,
దుర్భరమైన పేదరికం మనుషులు కూడా అదే దొంగలుగా మారుస్తుంది. సో అట్లాంటి వాళ్ళని జనజీవన స్రవంతిలో తీసుకొచ్చి వాళ్ళకు కూడా గౌరవం, ఆత్మగౌరవాన్ని, మానవీయ గౌరవాన్ని కల్పించడం కోసం ఆయన వినోబా వారు చేసిన ప్రయత్నంలో ఈ ఈ నవదంపతులు కూడా ఆయన వెనక నడిచారు. మన హేమలత గారు అమ్మ ఇప్పుడు మహాకవి గుర్రం జాషువా గారి కుమార్తె అంటే మామూలుగా చాలామంది తెలియని వ్యక్తులు ఊహించేది ఏంటంటే ఒక కోటీశ్వరరాలు అయి ఉంటారు అనే భావన చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ, మహాకవి గుర్రం జాషువా గారు, లేదా మహాకవి గురజాడు గారు, వీళ్ళ ఫ్యామిలీస్ చాలా హైలో ఉంటాయని అనుకుంటారు. అప్పటికి మన లవణం గారి ఆర్థిక పరిస్థితి ఏంటి? నిజం చెప్పాలంటే ఆదర్శవంతమైన కుటుంబం అండి గౌరవ గారి కుటుంబం అనమాట. ఆ రోజుల్లో బానిస సంఖ్యలని, కులమతాలని, మూఢనమ్మకాలని, దేవుడు దెయ్యం ఇట్లాంటి వెనకబడ్డ అనేక అశాస్త్రీయ భావజాలాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఒక విప్లవోద్యమాన్ని నడిపారండి. సాంఘిక విప్లవోద్యమానికి ఆద్యుడు గౌరవ గారు. ఈవేళ మనం పేర్కొంటున్న లవణం గారు కానీ, మైత్రి గారు కానీ, విజయం గారు కానీ, సమరం గారు కానీ, వీళ్ళందరూ గౌరవ గారి 9 సంతానాలు అందరూ ప్రముఖులే కదా. వాళ్ళు ఇప్పుడు సొంత ఆస్తులు కూడబెట్టుకోవాలనుకోలేదు. సమాజంలో మార్పు తీసుకురావాలి. ప్రపంచ దేశాల్లోనూ నాస్తికులందరినీ పిలిచి ప్రపంచ నాస్తిక మహాసభలు జరిపిన వ్యక్తులు గౌరవ గారు. దేశ దేశాల నుంచి వచ్చేవారు. నేను కూడా చిన్నప్పటి నుంచి నేను హేతువాదిగా నాస్తికురాలిగా పరిణితి చెందే క్రమంలో గౌరవ గారు స్థాపించిన మన నాస్తిక కేంద్రానికి విజయవాడ వెళ్ళేదాన్ని చిన్నప్పటి నుంచి వెళ్ళి చూస్తూ ఉండేదాన్ని. అట్లాగే ఉప్పిన వచ్చినప్పుడు, దివిసేమ ఉప్పులు వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ నేనండి. ఇంకా అప్పుడు వీరయ్య గారి నాయకత్వంలో లవణం గారు, మన హేమలత గారు అండ్ వీళ్ళందరూ కలిపి, మైత్రి గారు, వీళ్ళందరూ కలిపి ఆ దివిసీమ ఉప్పిన తాలూకా బాధితులకి ఎంత సేవలు చేశారు మాటల్లో చెప్పలేనండి. ఇల్లు కట్టించారు, గ్రోసరీస్ ఇచ్చారు, పప్పులు ఉప్పులు ధాన్యం అసలు ఎట్లా వచ్చినాయో చెప్పలేము, ఎలా పంచారో తెలియదు. నేను ఒక వాలంటీర్గా వెళ్ళాను శ్రీకాకుళం అని ఉంటుంది దివిసీమ తాలూకాలో, శ్రీకాకుళం పూర్తిగా కొట్టుకెళ్ళిపోయిందండి. 10,000 పైన కదమ్మ చనిపోయారు. ఆ శవాల దెబ్బలు శ్మశానాలలాగా మారిపోయిన ఆ దివి తాలూకాని నేను ప్రత్యక్షంగా చూశాను. కొన్ని నెలల పాటు వాళ్ళతో పాటు నేను వాలంటీర్గా నేను సర్వీస్ చేశానండి. దగ్గరగా చూశానండి నేను వాళ్ళ సర్వీస్ ఎట్లా ఉంటుందో. ఇక హేమలత గారు అయితే నా దృష్టిలో ఆ రోజుల్లో మేము చదువుకున్నామే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఎలాగైతే బిడ్డలు ఉద్దుకని, బిడ్డలుంటే సొంత ఆస్తి కూడా పెట్టాలని ఉంటుంది, వాళ్ళ కోసం ఏదో ఒకటి మనం సాక్రిఫైస్ చేయకుండా కొంత దాస్తాం. బిడ్డలే వద్దుకున్న ఆదర్శ దంపతులు అండి వాళ్ళు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. అట్లాగే మనకు లవణం గారు, హేమలత గారు కనిపిస్తారు. అయితే మీకు ఆ స్ఫూర్తి వలనే మీరు ఈ రోజున ఆర్గాన్ డొనేషన్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతుంది. మీరు ఈ విధంగా చూసుకుంటే మీరు ఒక విప్లవకారి నేను అనుకోవచ్చును. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణే కాదు, ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మనం చూసింది లేదు. మీరు సాధించిన ఒక ఘనత అని చెప్పవచ్చు. ఒకే రోజు 30-40 చేతి కూడా మీరు ఆర్గాన్ డొనేషన్ చేయించినటువంటి వ్యక్తి. అయితే మీకు అదే స్ఫూర్తి, మిసెస్ లవణం గారి స్ఫూర్తి మీకు ఖచ్చితంగా ఉందనుకోవాలి. అదే నాకు తెలిసినంత వరకు కూడా మా కాలపు మాకు ఇన్స్పిరేషనల్ హీరోయిన్ ఆవిడేనండి, రోల్ మోడల్ ఆవిడేనండి. ఆవిడ ఏవైతే విప్లవాత్మకమైన మార్పులు, దొంగలను మార్చేసి సామాన్యమైన జీవన స్రవంతిలో తీసుకురావడం, ఇల్లు కట్టించడం, దివిసీమ తాలూకా బాధితులందరినీ హక్కును చేర్చుకోవడం, సెక్స్ వర్కర్ని వాళ్ళ బిడ్డల్ని ఆ హక్కులు చేర్చుకుని చదివించడం, బస్సు నీళ్ళని, మాతంగిల్ని, అలాగే బాణామతి పేరు మీద ఆడవాళ్ళని చంపేయటం, ఈ శాతబడి చేశారని పేరు మీద మూఢనమ్మకాలు బలైపోతున్న ఆ కుటుంబాలను ఆదరించడం, కుటుంబాలను ఆదరించడమే కాకుండా మూఢనమ్మకాలు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఆవిడ, చైతన్యం కలిగించారు అన్ని రంగాల్లోనండి, ఆల్ ఆస్పెక్ట్స్లో. నాస్తికులు అయినా హేతువాదులు అయినా మేము ముఖ్యంగా సమాజాన్ని ప్రేమ ండి మనుషుల్ని ప్రేమిస్తాం మేము. హ్యూమనిజమే మా మతం. ఆ హ్యూమనిస్ట్లం కాబట్టి ఆవిడ ఏవైతే గొప్ప సంస్కరణ కార్యక్రమాలు తీసుకొచ్చారో, నిజామాబాద్ కూడా వెళ్ళానండి నేను, ఆ సంస్కార ఆశ్రమానికి వెళ్ళాను. వర్ణీలో ఆవిడ చేసిన కార్యక్రమాలు చూశాను చాలా దగ్గరగా, ఎందుకంటే నాకు లివింగ్ లెజెండరీ ఆమె కాబట్టి. ఈవేళ నేను అఖిల భారత శరీర అవయవదాతల సంఘం స్థాపించి మరణానంతరం కూడా జీవితం ఉంది, స్వర్గం నరకం అనేవి ఎక్కడా లేవు, భూమి మీద ఉన్నాయి. మన అవయవాలు దానం చేసేదే పునర్జన్మ అంటేనే. కాబట్టి అవయవదానం అనే జీవనదాన యాక్ట్ తీసుకురావడం కానీ, ఈవేళ 48,000 పైన టోటల్ బాడీని డొనేట్ చేయడానికి మన అఖిల భారత శరీర అవయవదాతల సంఘం తరఫున విల్లు సమర్పించడం కానివ్వండి, అట్లాగే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఒక 450 ఆడబిడ్డల్ని, బాలికల్ని హక్కుని చేర్చుకుని వాళ్ళు ఉన్నత విద్యావంతులుగా తయారు చేయడంలో కానీ, మేము చేస్తున్న ఈ సామాజిక సేవకు స్ఫూర్తి ప్రదాత హేమలత లవణం గారు. ఈ రోజున టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ద్వారా
శ్రీమతి హేమలత లవణం గారి యొక్క చరిత్ర బయటకు రావటం అనేది ఇది ఒక సంతోషించదగ్గ చాలా నాకైతే ఎంత గర్వకారణంగా ఉందోనండి, చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మరుగును పడిపోతున్న మహిళల చరిత్రనే, చరిత్రలో మహిళలకు స్థానం ఉండదండి. ఎందుకంటే అది నిర్వివాదాంశం. ఈ మధ్య కాలంలోనే ప్రొఫెసర్ స్వరూపరాణి గారు ఒక 200 మంది లివింగ్ పర్సనాలిటీస్ని, చనిపోయిన వాళ్ళని కూడా కొంతమందిని తీసుకుని ఒక అద్భుతమైన బుక్ రాసుకొచ్చారండి, మిడుగురులు అని. లక్కీగా ఆ మిడుగురులు అనే బుక్ ఈవేళ నా చేతికి వచ్చింది. ఇదిగోండి, అమృత హృదయ హేమలత లవణ గారు ఆవిడ గురించి రాశారు. అట్లాగే ఇంటి పేరే హేతువాదం అని చెప్పేసి, హేతువాదం లక్ష్మి ఇంటి పేరే అని నా చరిత్ర కూడా, నా పోరాటాల ఉద్యమాల చరిత్ర కూడా ఆవిడ ఇందులో రాయటం ఆవిడకి మేము చాలా సంతోషంగా అనిపిస్తుంది. రుణపడే ఉన్నాం, ఎందుకంటే మా చరిత్రను ఎవరో వచ్చి వెలిగి తీయక్కర్లేకుండా ఒక ప్రొఫెసర్ అయ్యుండి స్వరూపరాణి గారు ఎంతో పరిశోధన చేసి రాశారండి. సో చరిత్రలో మాకు కూడా ఒక స్థానం దక్కింది. సో హేమలత గారి మీద సినిమా వచ్చిందంటే చాలా గర్వంగా ఉందండి, సంతోషంగా ఉంది. అంటే మీడియా ఇప్పుడు కూడా మాధ్యమం, సినిమా మాధ్యమం ప్రజలు చాలా చేరువవుతుందండి, తొందరగా చేరువవుతుంది. వేల మందిని, లక్షల మందిని ఇన్స్పైర్ చేయగలుగుతుంది. మేము 100 పుస్తకాలు రాసిన లేదా 1000 ఉపన్యాసాల్లో చెప్పిన రీచ్ అవ్వని మెసేజ్ ఏదన్నా ఉంటే ఒక సినిమా ద్వారా రీచ్ అవుతుంది. అట్లా హేమలత గారి జీవితంలో ఉన్న చాని గొప్పతనాన్ని ఈ సినిమా ప్రొజెక్ట్ చేయగలిగితే ఎంతో మంది ప్రజలు ఇన్స్పైర్ అవుతారని, ఆ రకంగా సినిమా నిర్మాతలు కానీ ఆ సినిమా తీసిన యూనిట్ కానీ ఒక హేతువాదిగా, ఒక నాస్తికోద్యమ రాలిరా, ఒక అభ్యుదయవాదిగా, ఈ సమాజాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను కూడా హేమలత గారి తరఫున, ఆ సమరం గారు, ఆ ఘోరా గారి కుటుంబం తరఫున నేను వారికి కృతజ్ఞతలు ప్రకటిస్తున్నానండి. ధన్యవాదాలు.